క్రేజులందు మెగాస్టార్ క్రేజు వేరయ్యా అని చెప్పాల్సిందే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ చే గౌరవించడం జరిగింది. రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవి గారికి రావడంపై అభిమానులు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు సైతం తెలియజేశారు. అయితే న్యూయార్క్ కి చెందిన ఓ అభిమాని వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్ట్రీట్ లో చిరంజీవి గారి ఫోటో ప్రదర్శించాడు. ప్రతిష్టాత్మక సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు అంటూ ఫోటోలు ప్రదర్శనకు పెట్టారు. కుందనవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్ఆర్ఐ ఈ విధంగా అభిమానం చాటుకున్నాడు. అయితే చిరంజీవి గారు 2006లో పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ రూపంలో మరో అరుదైన గౌరవం దక్కింది. అయితే చిరంజీవి గారిని బాలకృష్ణ, రజనీకాంత్, అమితాబ్ వంటి స్టార్స్ అభినందించకపోవడంపై ప్రస్తుతం టాలీవుడ్ వేదికగా విమర్శలు అయితే వేలువెత్తుతున్నాయి. టాలీవుడ్ కి చెందినటువంటి మరికొందరు ప్రముఖులు సైతం దీనిపై స్పందించలేదు. మరోవైపు చిరంజీవి గారు విశ్వంభర టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ సబ్జెక్టు తెరకిస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర మూవీలో ముగ్గురు హీరోయిన్స్ వరకు నటించే అవకాశం ఉందట. చిరంజీవి గారు 3 లోకాల్లో సంచరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి కానుక విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ కి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ దక్కినప్పటికీ కూడా రియాక్ట్ అవునటువంటి పరిస్థితిని చూస్తే అర్థమవచ్చు, అర్థం చేసుకోవచ్చు మెగా ఫ్యామిలీపై, మెగాస్టార్ చిరంజీవి గారిపై వారికి ఎంత అక్కసు ఉంటుందనేది.